నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతు పండించిన పంటను మార్కెట్ కమిటీ ద్వారా కాకుండా దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. వేములవాడ రాజన్న దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ పంజాబ్ హర్యానా తదితర రాష్ట్రాల రైతులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. రైతులను ఈ నూతన విధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వాటి కోసం ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలతోని ఇటువంటి కార్యాచరణ చేస్తూ రైతులకు నష్టం జరిగే ప్రవర్తిస్తారు. మరి దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా ప్రెస్ మీట్లు అరేంజ్ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు మరి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు అయ్యడం జరిగింది. మరి మీ అందరూ కూడా మనందరూ కూడా సుపరిచితులే. ఎండే లక్ష్మీనారాయణ గారు ఎక్స్ ఎమ్మెల్యే నిజామాబాద్, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు వారు ప్రెస్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శరద్ పవార్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా యూపీఏలో ఉండే శరద్ పవార్ యూపీఏలో కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్కు, శీలా దీక్షిత్ ఢిల్లీకి స్వర్గీయ శీలా దీక్షిత్ వాళ్లకు లెటర్ రాసిండు. అగ్రికల్చర్ ప్రోడక్ట్ మార్కెట్ కమిటీ ఏపీఎంసీలకు ఏవైతే కాకుండా ప్రైవేటులకు వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడానికి మీరు చొరవ తీసుకోండి, పైలట్ ప్రాజెక్ట్ కింద దీనికి వాళ్ళకి లెటర్ రాశాడు. వాళ్ళకు రైతులను మభ్యపెట్టి రైతులకు లాభదాయకమైనటువంటి చట్ట సవరణల విషయంలో అడ్డు నిలిచేటువంటి కుతంత్రం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. నిర్మాణాత్మక రాజకీయాలు ఉండాల్సిన దగ్గర, ప్రజలకు ప్రయోజనాల గురించి ప్రతిపక్షాలు ఆలోచించాల్సిన దగ్గర, రైతు ప్రయోజనాల కోసం నిలబడాల్సిన దగ్గర రైతు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి ప్రతిపక్షాలు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. కుళ్ళును కడిగేసుకొని నిజాయితీ పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది.